శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి దేవికి హారతులు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో తమ కుల దైవం నాయకమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ కమిషనర్ విజయలక్ష్మి, నాయకులు దుమాల శ్రీకాంత్ హాజరయ్యారు. కార్యక్రమంలో కూర సురేష్, గంట అశోక్, మేకార్తి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన గంభీరపేట మండల కేంద్రంలోని నాయకమ్మ గుడి దగ్గర ప్రతి 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను, ప్రతి శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం రోజు నాయకమ్మ గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవడం అనేది గొప్ప విషయం. అలాంటిది మనం ఆడబిడ్డలం అందరము మనము మంగళహారతులతో బియ్యం ఓడి బియ్యం పోయుట, దేవునికి అన్నదాన కార్యక్రమాలు చేయటం గొప్ప విషయము. అలాంటి నాయకమ్మ దగ్గర మేము రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ప్రతి సంవత్సరము మనకు మన గంభీరపేట మండల కేంద్రంలో ప్రతి ఒక్కరికి మన నాయకమ్మ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా ప్రతి సంవత్సరం ఇక్కడ గంభీరావుపేట గ్రామంలో వెలిచినటువంటి నాయకమ్మ గారి అమ్మవారి దర్శన భాగ్యం మాకు కల్పిస్తున్నటువంటి మా మున్నూరు కాపు సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులతోని, పాడి పంటలతోని, పిల్ల పాపలతో మా మున్నూరు కాపులందరికీ దీవెనలు అందిస్తూ ఎల్ల వేళల ఆ అమ్మవారి ఆశీస్సులతోని అందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ మాకు ఈ భాగ్యం కల్పించినటువంటి మండల అధ్యక్షులు సురేష్ అన్నగారికి, మరియు వారి అంద ఇక్కడ ఉన్న గ్రామ సంఘాల అధ్యక్షులందరికీ, మరియు ముందుగా ఈరోజు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి శుక్రవారం నాడు అందరూ మహిళలందరూ మంగళహారతులతోని ఒడిబియ్యంతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి కృపలో భాగస్వాములు అవుతున్నారు. వారందరికీ కూడా మా జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గంభీరావుపేట సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కుల బంధువులకు, కుల బంధువులకు అందరికీ ముందుగా నమస్కారం. నేను పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చాను. అప్పుడు చూసుకుంటే ఇది గ్రామ పండుగ అయినా లేక జిల్లా స్థాయి పండుగ అయినా అర్థం కాలేదు. ఆ విధంగా రోడ్డు మీద విమానాలు, వాహనాలు, ఇక్కడ భోజనం చేస్తున్న భక్తులు ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందుకు ఈ టెంపుల్ కమిటీ సభ్యులకు ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఒక ఊరికే పెద్ద పండుగలు నిర్వహిస్తూ ఆడపడుతున్నందరూ మంగళహారతులు కోడిదీగారు అన్నీ సమర్పించినందుకు ఆ దేవత కూడా ఈ గ్రామ ప్రజలను, మరియు ఈ దేవతను దర్శించుకున్న భక్తులకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నాయని భావిస్తున్నాను. అదేవిధంగా ఈ పండుగ నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు, మరియు వీరందరూ పట్టుదలతోటి చేయడం వల్లనే ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ పండుగను ఇదే విధంగా వారు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటూ అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కలిగించాలని, మరియు భక్తులు అశేష జనాభాని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు. రాత్రికాలం మన అమ్మవారికి మన సంఘ సభ్యులకు, మన మహిళా అక్కచెల్లెళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ మనం మన జిల్లాలోనే మన గంభీరావుపేట నాయకమ్మ టెంపుల్ అంటే ఒక పేరు ప్రఖ్యాత గాంజిల్లా. ఇది ఎక్కువ ఇంకా ముందు మంచి జరుపుకుంటూ మనం మన దేవత తల్లికి మంచి పూజలు అందించుకుంటూ ఆమె జీవనం పొందాలని కోరుకుంటూ మన అందరినీ మంచిగా చూసుకోవాలని, మన మున్నూరు కాపు కులాసులు మంచి జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు ఇచ్చింది.